ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య విశేషాలు, జీవనశైలి విధానాలు ఎలా ఉంటే బాగుంటాయి, లేదంటే ఏదైనా అనారోగ్యం వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విశేషాలను ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. మరి ఈ రోజు కార్యక్రమంలో భాగంగా జీవనశైలి విధానాలు ఎలా ఉంటే బాగుంటాయి, అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏంటి, ఇలాంటి మరెన్నో విశేషాలని ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, సాధారణంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది తక్కువ ఉంటూ ఉంటుంది, ఆహారం విషయంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. అవునమ్మా. మరి దానికి తగ్గట్టు టైమింగ్స్ అని, లేదంటే పార్టీస్ అని, వర్క్ స్ట్రెస్ అని, ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎంత పెరుగుతున్నా వాళ్ళ జబ్బుల సంఖ్య కూడా అంతే చక్కగా పెరుగుతుంది. అవునమ్మా. మరి అందుకే ఈ రోజు ఎపిసోడ్ లో మన లైఫ్ స్టైల్లో ఆఫీసులకు వెళ్ళే యువతరం గురించి మాట్లాడుకుందామా డాక్టర్ గారు? తప్పనిసరిగానమ్మా. ముందుగా డాక్టర్ గారు, అసలు ఈ ఆఫీసులకు వెళ్ళే యువతరం అనేది ఎలాంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటుందో చెప్పుకుందామా? ఈ వయసులో వారికి ఎలా ఉంటుందంటే పంజరం నుంచి బయటకు వచ్చిన చిలకలా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం చేయటానికి ముందు వరకు చదువుకుంటారు. అవును. ఎక్కువ భాగం చదువుకునేటప్పుడు ఇంట్లోనో హాస్టల్లోనో కొన్ని కట్టుబాట్లో క్రమశిక్షణగా తప్పనిసరిగా టైం ఫిక్సేషన్లో ఉండాల్సి వస్తుంది. 21-22 ఏళ్ళ వయసు వచ్చిందంటే కొంతమందికి డిగ్రీలు అయిపోతే అక్కడి నుంచి జాబులో చేరటం మొదలెడుతున్నారు. పెళ్ళి అవటానికి 28-30 వయసు వరకు పడుతున్నది. ఈ ఏజ్లో ఉండే యూత్కి ఏమనిపిస్తుందంటే ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఎవరు నోరు తెరిచినదే మాట. అవును. నేను ఎంజాయ్ చేయటం తప్పన్ను. ఎంజాయ్ చేయటం ఏ వయసులో ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయటానికి వయసు ఉండదండి. వయసు ఉండదు, సంబంధం లేదు. కానీ ఎంజాయ్ చేయాలన్న ఆరోగ్యం కావాలి. పెళ్ళిడి లోపే అన్ని జబ్బులు వచ్చేటట్టు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఈ రోజుల్లో ఈ ఏజ్ లో పిల్లలకు ఉండే సమస్యలు చూస్తే నెంబర్ వన్ సమస్య 80% ఊబకాయం. అవును. ఈ ఏజ్ లోనే హై కొలెస్ట్రాల్, బీపీ, హార్మోన్ సమస్యలు, డయాబెటీస్, ఇవన్నీ ఈ ఏజ్లోనే వెంటాడుతున్నాయి. ఈ ఏజ్లోనే ముఖ్యంగా మానసిక ఒత్తిడి మళ్ళా. కాబట్టి ఈ ఏజ్ని ఒక పద్ధతిగా వాడుకుంటే మీరు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు, లైఫ్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ఇది లక్ష్యం పెట్టుకుంటే బాగుంటుందని ప్రధానంగా నా విజ్ఞప్తి. అయితే డాక్టర్ గారు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఏజ్ గ్రూప్ అంతా కూడా ఎదిగే వయస్సు అని చెప్పుకున్నాం. ఇప్పటికి శరీరం ఒక ఆకృతిలోకి వచ్చి ఉంటుంది, కొన్ని సమస్యలు కూడా చాలా మంది తలెత్తేస్తూ ఉంటాయి ఆల్మోస్ట్. మరి అందుకే ఇప్పటి నుంచి ముందుకు వెళ్ళాలన్నా, ఇప్పటి నుంచి ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా కూడా ఉదయాన్నే వీళ్ళ జీవనశైలి అనేది ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి కంపల్సరీగా లేటుగా లేచే అలవాటు. లేట్గా పడుకుంటారు కాబట్టి. అవును. 8 గంటల నిద్ర తప్పనిసరిగా కావాలి ఏజ్ గ్రూప్కి. అది లేకపోతే చాలా వీక్ అయిపోతారు ఫిజికల్గా, మెంటల్గా. అది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని 5-4 లేవండి అని నిద్ర చాలకుండా లేచి మంచి పనులు చేయొద్దు. 6 కనీసం 7-6 లేస్తే కాస్త మంచిది. ఇలా లేచిన తర్వాత వ్యాయామం చాలా అవసరం. అందుకని 1 గంట అన్న కంపల్సరీ చేయాలి. ఇప్పుడు అందరు యూత్కి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఏదో ఒకటి 1 గంట కంటున్నారు. అది చేయటం కోసం కొంచెం ముందు లేవాలి. ఇంకా వీళ్ళకి సమయం ఉంటే ఉదయం పూట, అందరు 9:30 కదా, 1 గ్లాస్ జ్యూస్ తాగమని నేను చెప్తాను. ఈ జ్యూస్ కూడా 7 అంటే ఇలా మొదలెట్టరు. యాంటీ ఆక్సిడెంట్ జ్యూస్ అంటే క్యారెట్, టమోటా, కీర, కాస్త కొత్తిమీర, కరివేపాకు ఇట్లాంటివి వేసేసి జ్యూస్. మరి బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కూడా త్వరగా తగ్గాలని ఇట్లాంటి జ్యూస్ తాగితే మంచిది. మార్నింగ్ అట్లాంటి జ్యూస్ తాగండి. ఈ ఏజ్ లో వీళ్ళందరూ టీ కాఫీలు ఎక్కువ అలవాటు చేసుకుంటారు, కానీ అది మానటం మంచిది. వీరి కణాలు తగ్గిపోతాయి, హెడేక్స్ ఎక్కువ వస్తాయి, నిద్ర దూరం అవుతుంది. చాలా నష్టాలు ఉంటాయి టీ కాఫీల వల్ల. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా 1 గ్లాస్ ఇంట్లో జ్యూస్ తాగండి. లేదా ఎక్కడన్నా రూమ్స్ లో ఉంటున్నాం, కుదరదో తెలిసేయండి. మండే టు ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ లో మీరు సాధ్యమైనంత వరకు ఇడ్లీ దోశలు, టిఫిన్ జోలికి వెళ్ళకండి. ఆదివారం నాడు, శనివారం నాడు మీకు ఇష్టమైనవి తినండి. అమ్మాయిలు అయితే కాస్త సైకిల్స్ లో ఇర్రెగ్యులారిటీ లేకుండా, థైరాయిడ్ రాకుండా, కాస్త ఓవరీస్ లో బుడకలు రాకుండా అలా వచ్చినా సెట్ అవ్వాలన్నా మార్నింగ్ 3 స్ప్రౌట్స్ పెట్టుకుని, కాస్త మొలకలు 3 పెట్టుకుని, 1-2 ఫ్రూట్స్ పెట్టుకుని తినేసేసి బ్రేక్ఫాస్ట్, లేకపోతే వెళుతూ కార్లోనో బస్సులోనో రైళ్ళలోనో ఎక్కడో చోట అట్లా తినేయచ్చు. ఇట్లా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ చేస్తే వీళ్ళకి చాలా మంచిది. అంటే పోషకాలు వస్తాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళవు, ప్రోటీన్ వెళుతుంది, న్యూట్రియంట్స్ వెళతాయి,
వీళ్ళకి కాస్త ఆ ఏజ్కి తగ్గట్టు బాడీలో హార్మోన్స్ అన్ని హెల్దీగా డెవలప్ అవుతాయి. కానీ మార్నింగ్ ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మ వీళ్ళకి మాత్రం. అయితే డాక్టర్ గారు, సగం ఇబ్బంది అంతా ఆఫీసులో క్యాంటీన్లో తినడం వల్ల, లేదంటే అందరూ కలిసి బయటకు వెళ్ళి లంచ్లు తినడం వల్ల వస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి అందుకే బాక్స్లో తీసుకెళ్లే ఆహారం అన్నా, లేదంటే లంచ్కి ఎలాంటి సులువైన ఆహారం తీసుకుంటే బాగుంటుందంటారు? యూత్ 80%కి బొజ్జలు, బరువు, ఉబ్బకాయం, ఇక ఇవన్నీ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. డయాబెటీస్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, గుండె జబ్బులు 25 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. దీని నుంచి బయటపడాలంటే మీరు ఎక్కడున్నా సరే లంచ్లో రైస్ అవాయిడ్ చేసేసేయండి. మిల్లెట్స్ రైస్ కాదు కదా, వైట్ రైస్ కాదు కదా, ఏ అన్నం వద్దు. మనకి అన్నము దీనికి అర్హత లేదంట. ఎందుకంటే మనం కదిపే వేళ్ల పనికి పొల్క, లేకపోతే జొన్న రొట్టె, రాగి రొట్టె ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అలా రొట్టెలు పెట్టుకుని కూరలు ఇంట్లో ఉండేటప్పుడు మనం చెప్పినట్టు కొంచెం ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. లేనప్పుడు బయట దొరికేవైనా కూరలు తినండి. అలాంటి చోట కూడా కాస్త ఎక్కువగా చప్పగా ఉండే చోట్లకి వెళ్ళి కొంచెం మంచిగా కర్రీస్, పుల్కాలు తినేసేసి, కూరలు తినేసేసి సరిపెడితే ఒబిసిటీ తగ్గుతుంది, షుగర్ రాకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ పెరగకుండా ఉంటాయి, హార్మోన్ డిస్టర్బెన్స్లు రాకుండా. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల అన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇక్కడ కట్ చేయండి. కొద్దిగా సన్నగా ఉన్నాను, ఐడియల్ వెయిట్లో ఉన్నానంటే కొంచెం కాలం పెరుగన్నం ఒక ముద్ద పెట్టుకోండి. ఓకే, వీళ్ళు ప్రికాషన్ ఇట్లా తీసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అన్నమాట. ఇంట్లో ఉన్నప్పుడైతే కాస్త ఆకుకూరలు ఎక్కువగా తింటే మంచిది. అన్నం మానేసినందుకు స్పెషల్ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి. మరి డిన్నర్లో తీసుకునే ఆహారం, సాధారణంగా డిన్నర్ అనేసరికి అందరికీ గుర్తు వచ్చేది జంక్ ఫుడ్. అవునమ్మా. మరి అందుకే డిన్నర్ తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో చెప్తారా? వీళ్ళకి ఎంజాయ్ చేయొద్దా, నేను అన్నం సాటర్డే సండే ఆ 2 రోజులు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేయండి. మండే టు ఫ్రైడే ఆరోగ్యం కోసమని మీరు లక్ష్యం పెట్టుకోండి. ఓకే, కాబట్టి ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఏవి ఎంజాయ్ చేయాలన్నా సాటర్డే సండే. అందుకని 5 రోజులు సాయంకాల పూట 5 ఇంటికి ఎక్కడున్నా 5:30కి షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, బయట అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు, కానీ ఐసు పంచదార లేకుండా తీసుకోండి. ఆ జ్యూసులు త్రాగేసేయండి. మీరు ఆరోగ్యం గురించి 5 రోజులు ఆలోచించాలి అనుకుంటే నైట్ డిన్నర్ చేయకండి. ఈవినింగ్ డిన్నర్లో ఉడికింది తినొద్దు. ఓకే, ఇది మెయిన్గా టార్గెట్ పెట్టుకోవాలి. మనకెప్పుడు కూడా సాటర్డే సండే అన్నీ ఉడికినవి. ఈ 5 రోజులు వ్రతంగా మడిగట్టుకున్నందుకు ఆ 2 రోజులు మొత్తం కలిపి లాగిస్తారు తెలుసు. కనీసం రోజు చేయకుండా ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అందుకని డిన్నర్ ఎప్పుడు కూడా న్యాచురల్ ఫుడ్స్తో ఉండటం మంచిది. ఓకే, ఈ వైరస్ వచ్చి మన జీవితం ఏంటో, దానికి ఎంత మన గజగజలాడాలో చక్కగా నేర్పింది కదా గుణపాఠం. ఇలాంటివి చూసుకోవడం ఇంకా మారకపోతే ఎట్లా? కాబట్టి డిన్నర్లో డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ నానపెట్టుకుని, ఏవైనా నానపెట్టుకోండి. మీకు ఆ 8-10 రకాల డ్రై నట్స్లో మీకు రీజనబుల్ రేట్స్లో ఏది అనుకూలమైతే వాటిని 3-4 రకాల నట్స్ పెట్టుకుని కాస్త స్వీట్ కాని గింజలు, ఫ్రూట్స్ అట్లా తినొచ్చు. లేదండి నాకు కాస్త ఒబిసిటీ ఉంది, బొజ్జలు ఉన్నాయి, హార్మోన్ ట్రబుల్స్ ఉన్నాయి, ఫ్యాట్ అంతా తగ్గాలి అనుకుంటే స్వీట్ కాని గింజలు, కాస్త డ్రై ఫ్రూట్స్ తిని ఫ్రూట్స్ తినొచ్చు, డ్రై నట్స్ మానేయచ్చు. ఇలా గనక మీరు 6-7 కల్లా డిన్నర్ ముగించగలిగితే బాగుంటుంది. కడుపు నిండా తినండి, మళ్ళీ రేపటి దాకా తినమని మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. మీకు ఆకలి వేదు, తినాలని వాంఛ రాదు. అందుకని మీరు సంకల్పం గట్టిగా చేస్తే అసలు దానికి ట్యూన్ అయిపోతుంది వాడి. ఇక నైట్ నేను తినను అనుకుంటే చాలు, ఇక ఆకలి వేదు. కాబట్టి డిన్నర్లో ఇలాంటి ఎర్లీగా తినేసి ఆపేయండి. మీరు ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయాలనుకుంటే లంచ్లో కాస్త మీరు అన్నం కూరలు, పుల్కా కూరలు మానేసి అక్కడ ఏదైనా ఎంజాయ్ చేయాలంటే చేయండి. కానీ ఉదయం ఎంజాయ్ చేయటం, సాయంకాలం ఎంజాయ్ చేయటం అనేది 5 రోజులు చేయకండి. ఎన్ని జబ్బుల నుంచి మీరు బయటపడతారు, ఎన్ని జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. ఒక్కసారి 25-30 ఏళ్ల లోపు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్లు పడ్డాయి అంటే అక్కడి నుంచి ఎంత భయపడుతూ బ్రతకాలండి. 25-25 ఏళ్ళకి షుగర్ వచ్చిందంటే అసలు పెళ్ళిళ్ళు అవ్వటం ఎంత కష్టం ఉంటుంది ఆలోచించుకోండి. అంతేగాని మాలాగా మడిగట్టుకుని 365 రోజులు ఉండమని నేను ఎప్పుడు చెప్పట్లేదే. ఎంజాయ్ చేయటం లక్ష్యం కాకూడదు. ఆరోగ్యంగా ఉండటం, స్లిమ్గా ఉండటం, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రాకుండా ఉండటం, ఫిజికల్, మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండటం, ఇది లక్ష్యం. ఎప్పటికీ మీ లైఫ్ బాగుంటుంది. పేరెంట్స్ ఇలా మీకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా విజ్ఞప్తి. అయితే డాక్టర్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే గనక ఆఫీస్కి వెళ్ళే యువతరం అందరూ కూడా లైఫ్ స్టైల్ అనేది చాలా ఫిజికల్గా యాక్టివ్గా పెట్టుకోవాలి. అవునమ్మా. మరి మీరు చెప్పినట్టుగా ఆహారం తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ని చక్కగా బాగుపరచుకుంటే గనక అనారోగ్య సమస్యలు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. అవునమ్మా. మరి డాక్టర్ గారు చెప్పిన నియమ నిష్ఠలన్నీ పాటిస్తూ మీరు ఆఫీసులకు వెళ్ళండి, చక్కగా ఉద్యోగాలు కూడా చేసుకోండి, కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు వచ్చే సమస్యలు జీవితాంతం ఉండిపోతాయి, కాబట్టి ఇప్పుడు ఆరోగ్యాన్ని పొందుపరచుకోవడానికి ట్రై చేయండి. Thank you.
డాక్టర్ గారు, ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం పోషక విలువలు ఎంతో ఎక్కువగా ఉండే హరా బరారాలను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మామూలుగా ఆకుకూరలు తినమంటే జనాలు పెద్దగా ఇష్టపడట్లేదు కాబట్టి స్నాక్స్ లో ఆకుకూరలు అంటే తెలియకుండా వెళ్ళిపోయేటట్టుగా అవును. మీరు అన్నట్టు ఈ హరా బరా రోల్స్ ని పన్నీర్ తో స్పెషల్ గా ప్రోటీన్ ఉండాలి, పోషకాలు బాగా ఉండాలి, మంచి విటమిన్స్ మినరల్స్ అందాలి చక్కగా, కానీ హాని కలిగించే నూనె ఉండకూడదు. అందుకని ఇలాంటి వంటలు చేసుకుని తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారని మేము ఇన్ని ప్రయత్నాలు చేసి మీకు చూపిస్తున్నాం. మరి ఈరోజు స్పెషల్ హెల్దీ స్నాక్ ఎట్లా చేసుకోవాలో చూడండి. హరాబరా రోల్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలక్ తురుము 1 కప్, నానపెట్టిన ముడిబియ్యం 1 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పన్నీర్ తురుము 1/2 కప్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, మిరియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, మేగడ కొద్దిగా. హరబర రోల్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా నాన్ స్టిక్ పాత్ర పెట్టి కొద్దిగా మేగడ వేస్తాం. తాలింపుకి జీలకర్ర, క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ గింజలు, కొబ్బరి తురుము ఇవన్నీ వేసి 5 మినిట్స్ మూత పెట్టేసి ఈ మేగడలో వీటన్నిటిని మగ్గనిస్తాం. అందులో ఉండే నీటితోనే చక్కగా మగ్గిపోతాయి. పన్నీర్ అట్లా తురిమేసుకుని ఇది కూడా అందులో వేసేస్తాం. జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొత్తిమీర అది వేసేస్తాం. రోల్ లోపల పెట్టి పన్నీర్ స్టఫ్ సిద్ధమైంది. 3 గంటల నీళ్ళల్లో నానపెట్టిన ముడిబియ్యాన్ని తీసుకొచ్చి మనం మిక్సీ జార్లో వేసాం. చప్పదనం లేకుండా పాలక్ ఎక్కువగా తీసుకుని ఇందులో వేసేసి రెండు కలిపి గ్రైండ్ చేస్తాం. జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం నలగటానికి 1 స్పూన్ నీళ్లు పోసేసి మిక్సీ వేస్తాం. పాలక్తో కలిసిన పిండి సిద్ధమైంది. ఆ పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో లెమన్ జ్యూస్ కలిపేసి దాన్ని అట్టులాగా పోసేస్తాం. మూత పెట్టేస్తే చక్కగా సిమ్లో పెట్టేసి ఉంచితే మెల్లగా కాలుతుంది. ఇలా చేసుకున్న పాలక్ ముడిబియ్యం అట్లో ఈ పన్నీర్తో చేసిన స్టఫింగ్ది ఇందులో పెట్టేసేసి రోల్ చేసేస్తారు. ఇది తక్కువ వేడిలో తక్కువ సమయంలో ఎక్కువ న్యూట్రియంట్స్ని అందించి ఎంజాయ్ చేసే విధంగా ఈ ఐటెం ఉంది. జర్నీసులు ఇలాంటివి చేసుకుని కాస్త వేడి చల్లారిపోకుండా ప్యాక్ చేసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండి పోషక విలువలు అత్యధికంగా ఉండే హరా బరారాలను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరు కూడా ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ని ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. డాక్టర్ గారు, ఆమ్ఫాట్ సమస్య నుంచి బయటపడాలన్నా లేదంటే రాకుండా నివారించుకోవాలన్నా కూడా ఏమైనా వ్యాయామాలు ఉంటే చూపిస్తారా? అసలు ఈ రోజుల్లో అందరికీ చాలా అవసరం అవుతున్న అంశం ఇది. ఎందుకంటే వేళ్ళు కదపటం వల్ల కొవ్వు ఎక్కడెక్కడ పేరుకుని ఎక్కడ దొరక ఇక్కడ కూడా పేరుకుపోతున్నారు. కొంతమందికి జెనెటికల్గా జబ్బల్లా ఉండే జీన్స్ని కలిగి ఉంటారు. పాపం ఈ రోజుల్లో ఆడవారు మంచి మంచి జాకెట్లు వేసుకుని అంతా ముచ్చటగా తయారవుతున్నారు, కానీ జబ్బలు అట్లా ఉంటాయి బాగోదు. అందుకని దానికోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారని స్పెషల్గా అట్లాంటి వాటికి ఉపయోగపడే ఎక్సర్సైజెస్ని ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. చూడండి, జబ్బల భాగంలో ఉండే కొవ్వుని కరిగించుకోవటానికి ఉపయోగపడే 3 రకాలైన వ్యాయామాలను మనం ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్నాం. మొట్టమొదటిది, మన ఇంట్లో ఏదైనా డంబుల్స్ లాంటివి ఉంటే వాటిని అట్లా తీసుకుని చేయొచ్చు. 2 కాళ్ళు దగ్గర పెట్టి అట్లా నుంచుంటాం, కుడి చేయి అట్లా పైకి లేపుతాం, మళ్ళా దింపుతాం, ఈసారి ఎడం చేయి పైకి లేపుతాం, దింపుతాం. రైట్ లెఫ్ట్, రైట్ మళ్ళా లెఫ్ట్, ఇట్లా 15-20 సార్లు పైకి కిందకి ఆల్టర్నేటివ్గా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ ఇట్లా చేయటం ద్వారా షోల్డర్ బ్లేడ్ చుట్టూరు ఉన్న కొవ్వంతా కూడా చాలా బాగా తగ్గుతుంది. మోక చేయి భాగం నుంచి జబ్బల వరకు ఉండేదంతా లూజ్ అంతా తగ్గి బాగా టైట్ అవ్వటానికి, స్త్రీలకు మంచి షేప్ జబ్బల భాగంలో రావటానికి చక్కటి వ్యాయామంగా దీన్ని మీరు అభ్యాసం చేయొచ్చు. ఈ రకంగా చేసేటప్పుడు మీరు గాలిని పీల్చుకుంటూ చేయి పైకి లేపుతారు, గాలిని దింపుతూ చేతిని కిందకి తీసుకొస్తారు. కొవ్వు కరగాలంటే ఆక్సిజన్ ఎంత ఎక్కువ వెళితే అంత కొవ్వు కరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక 2వ వ్యాయామం, కాళ్ళు 1 అడుగు దూరం పెట్టి అట్లా నుంచున్న తర్వాత 2 చేతులతో బరువును కానీ డంబెల్స్ కానీ అట్లా పట్టుకుని 2 చేతుల్ని కలిపి ఒకేసారి గాలిని పీల్చుకుంటూ భుజాలకు సమాంతరంగా లేపుతాం. మళ్ళా గాలిని వదులుతూ చేతుల్ని దింపుతాం. ఇలా 10-15 సార్లు మనం చేస్తే చాలా బాగుంటుంది. సాధన ద్వారా క్రమేపీ ఎక్కువ సార్లు చేయడానికి మనం ప్రయత్నం చేస్తే మంచిది. ఇక 3వ వ్యాయామం, 2 కాళ్ళను కొద్దిగా అట్లా దూరం పెట్టి నుంచున్న తర్వాత మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను కొద్దిగా బెండ్ చేస్తాం. ఇప్పుడు చేతుల మూమెంట్ని గాలిని పీల్చుకుంటూ అట్లా సైడ్కి భుజాలకు సమాంతరంగా లిఫ్ట్ చేస్తాం. మళ్ళా గాలిని వదులుతూ కిందకి తీసుకొస్తాం.
అంటే భుజాలకు అన్ని వైపులా ఉండే కొవ్వును కరిగించడానికి అన్ని మూమెంట్స్ మనం చేస్తే బాగుంటుంది కాబట్టి షోల్డర్ బ్లేడ్ భుజాల దగ్గర ఉండే కొవ్వును కరిగించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మూడు వ్యాయామాలు స్త్రీలు ప్రత్యేకంగా చేయగలిగితే చాలా అందంగా ఆకర్షణీయంగా మీ జబ్బలు తయారవుతాయి చూసారు కదండి ఆర్మ్ ఫ్యాట్ ని తగ్గించుకోవాలనుకుంటే గనక డాక్టర్ గారు చెప్పిన ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మనం ప్రతిరోజు చేసుకునే వ్యాయామాలతో పాటుగా యోగాసనాలతో పాటుగా ఈ వ్యాయామాలను కూడా జోడించుకుంటే ఆర్మ్ ఫ్యాట్ రాకుండా నివారించుకోవచ్చు వచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫోలిక్ యాసిడ్ అనేది చాలా అవసరం ఇది లోపల పెరిగే బిడ్డకి కణ విభజనకి కొత్త కణ నిర్మాణానికి అతి ముఖ్యమైన అవసరం ఓకే సుమారుగా మనకి 600 మైక్రోగ్రాములు ఈ ఫోలిక్ యాసిడ్ కావాలి ఫోలిక్ యాసిడ్ అనేది ఏదో టాబ్లెట్స్ తీసుకుంటేనే వస్తుందని అందరు అనుకుంటూ ఉంటారు ఫోలిక్ యాసిడ్ ని ఎక్కువగా అందించే ఆహారాలు కూడా మనకు చక్కగా ప్రకృతిలో ఉన్నాయి ఓకే అవే ముఖ్యంగా కూరగాయల్లో గోరుచిక్కుడు ఆకుల్లో పుదీనా ఓకే ఈ రెండుటిని బాగా వాడితే చాలా బాగా అందుతుంది అన్నమాట దగ్గర దగ్గర 130 మైక్రోగ్రామ్స్ 100 గ్రాములు గోరుచిక్కుడులో ఉంటుంది అన్నమాట ఓకే ఇది కూడా 110 దాకా వచ్చేస్తుంది అన్నమాట వీటికంటే ఎక్కువగా 180 మైక్రోగ్రాముల దాకా ఫోలిక్ యాసిడ్ ఉన్నవి శనగలు పెసలు బొబ్బర్లు ఈ మూడుట్లో ఎక్కువ ఉంది అందుకని మనం రోజు మొలకలకు అసలు ఈ మూడే చెప్తాం ఇతర విత్తనాల్లో లేదు మళ్ళా అందుకని ఈ 2-3 విత్తనాలు చాలా ఫోలిక్ యాసిడ్ ఉంటాయి అందుకని మనం 100 గ్రాములు మొలకలు కట్టుకు తిన్నాం అనుకోండి చక్కగా పోషకలంగా వెళ్ళిపోతాయి అందుకని ఇలాంటి ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకుంటే మాత్రం చక్కగా ఫోలిక్ యాసిడ్ బాడీకి బాగా అందుతుంది అన్నమాట ఫోలిక్ యాసిడ్ ఒక్కటే మీకు వెళ్ళదు కదా ఇతర ఆహారాలు తింటే అనేక ఇతర పోషక విలువలన్నీ వెళతాయి అందుకని ఆరోగ్యంగా గర్భవతి మంచి బిడ్డకు జన్మనివ్వాలంటే మందులతో సప్లిమెంట్స్ అందించటం కంటే మంచి ఆహారంతో సప్లిమెంట్స్ అందించటం ఆరోగ్యానికి అంత ఉత్తమం విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్టుగా గర్భవతులందరూ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ రాకూడదన్నా ఫోలిక్ యాసిడ్ని చక్కగా శిశువుకు అందించాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ ఆహారాలను తీసుకుంటే బాగుంటుంది డాక్టర్ గారు అయ్యా మరి మన జీవన విధానం అంటేనే మన ఆరోగ్యం అంటేనే మన జీవనశైలి విధానం అని చెప్తూ ఉంటారు మరి అందుకే ప్రకృతి వైద్య విధానం ప్రకారం మనందరం ఆరోగ్యంగా ఉండాలన్నా చక్కగా ఆరోగ్యాన్ని ఎలా పాటించుకోవచ్చు ఆఫీసులకు వెళ్తూ కూడా మన ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలనే విశేషాలపైన ఈ రోజు మా అందరికీ అవగాహన అందించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్యభరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరి మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం